हेलो फ्रेंड्स अंदर की नमस्ते नेन मी प्रशांति वेलकम टू प्रशांति रेसिपीज ఈ రోజు ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి రుచి చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్ ఫైబర్ అనేక రకాల పోషక విలువలున్న ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా సులభంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లోని వీడియోలు కానీ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అంతేకాకుండా అన్ని వీడియోస్కి ఒక చిన్న లైక్ చేసి మీ సూచనలు అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఇక్కడ రాత్రంతా నానబెట్టిన పెసలు ఒక కప్పు తీసుకోవాలండి మొలకట్టిన పెసలు కూడా తీసుకోవచ్చు ఇందులో 3 పచ్చిమిరపకాయలు 1 ఇంచి అల్లం ముక్క వేసుకోవాలండి వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీటిని మెత్తగా దోసల పిండిలాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి పెద్ద స్పూన్ తో వేసుకోవాలి అప్పుడే దోశ కాస్త క్రిస్పీగా వస్తుంది ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి బియ్యం పిండి బాగా కలిసే విధంగా పిండిలో బాగా కలుపుకోవాలండి ఎక్కువ నీళ్లు వేయకూడదండి ఇది పిండి కాస్త చిక్కగానే ఉండాలి దోశ వేసుకునేటప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుందండి అందువల్ల ఎక్కువ నీళ్లు వేసుకోకుండా ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నట్లయితే దోశల పిండిలాగా వస్తుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత ఒక ప్లేట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు తురిమిన క్యారెట్ కొత్తిమీర ఇలా కలిపి పెట్టుకోవాలండి కావాలంటే ఒక లెమన్ కూడా పిండుకోవచ్చు దోసల పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పెసల మిశ్రమాన్ని దోసల్లాగా వేసుకోవాలండి ఈ రెసిపీలో మంచి పోషకాహారాలు మనకు లభిస్తాయండి షుగర్ పేషెంట్లు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఈ విధంగా పలుచగా దోసలాగా వేసుకున్న తర్వాత పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి పైన ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ని బాగా చల్లుకోవాలండి అందుకే సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కాని క్యారెట్ కాని బాగా సన్నగా కట్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి దీనిపైన నేను ఇప్పుడు పన్నీర్ తురుముతున్నానండి పన్నీర్ ఇంట్లో చేసిన పన్నీరే ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకునే విధానం కూడా ఇలా పన్నీర్ ని తురుపుకున్నట్లయితే రుచి చాలా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఈ విధంగా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు అసలు మారం చేయకుండా తినేస్తారండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మూత పెట్టి దోశను బాగా మీడియం ఫ్లేమ్ లో కాల్చిన తర్వాత ఈ విధంగా క్రిస్పీగా దోశలాగా తయారవుతుంది దీనినైతే నేను బాగా రోల్ లాగా చుట్టేశానండి మరొక దోశను కూడా ఈ విధంగానే వేసుకుందాం ముడిపెసలు ఉపయోగించి ఏ రెసిపీ చేసినా రుచి చాలా బాగుంటుందండి ముడిపెసలతో చేసిన వీడియోస్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అవసరమైతే చెక్ చేయండి ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో సరికొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్